చెప్పింది. నెలాఖరులోగా కొత్త వీసీలట నియామక ప్రక్రియ చేపట్టేందుకు ఈసీ అనుమతి, సెర్చ్ కమిటీలు నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులట. అన్ని యూనివర్సిటీలకి ఉస్మానియా నుంచి మొదలు పెడితే కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు అన్ని యూనివర్సిటీలకి కొత్త వీసీలు రాబోతున్నారట వైస్ ఛాన్సలర్లు. ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి ఇచ్చింది, సెర్చ్ కమిటీలు నియమిస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులు అంటే వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పోలింగ్ ముగిసినందువల్ల ఈ ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపింది. ఈసీ నుంచి అనుమతి రావడంతో వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించి ఒక్కో వర్సిటీకి 3 ప్రొఫెసర్ల చొప్పున పేర్లు ఎంపిక చేసి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్కు పంపిస్తాయి. గవర్నర్ ఆమోదించిన తర్వాత వీసీల నియామకాలపైన ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయి. అంటే ఈ టోటల్ ఈ వైస్ ఛాన్సలర్ వ్యవస్థకి ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్ అన్నమాట. ప్రస్తుత నెలాఖరులోగా కొత్త వీసీల ఎంపిక పూర్తి చేసి నియామక ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 100-200 మంది బౌన్సర్లను పెట్టుకునే ఛాన్సలర్లు వద్దండి, వైస్ ఛాన్సలర్లు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వైస్ ఛాన్సలర్ వద్దండి. ఇగో ఆయన ఈ లీడర్కి వియ్యంకుడు అవుతాడు, ఆయనకి ఈయన బామ్మార్ది అవుతాడు, ఈయన తోక సుట్టం అవుతాడు, ఇట్లాంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అన్నటువంటి విద్యార్థుల కోసం పనిచేయాలి, అక్కడ యూనివర్సిటీ బాగు కోసం పనిచేయాలి, ప్రభుత్వానికి ఊడిగం చేయడానికో లేకపోతే మీరు బడ్జెట్ ఇవ్వకపోతే ఫైళ్ళు పట్టుకొని పోయి సెక్రటేరియట్లో కూర్చొని ఈ బడ్జెట్ రిలీజ్ చేయండి, ఈ బడ్జెట్ రిలీజ్ చేయండి అని అడుక్కు తినడానికో వైస్ ఛాన్సలర్లను నియమించకండి. పూర్తి స్థాయిలో యూనివర్సిటీలకు బడ్జెట్ కేటాయించండి. కనీసమైన మౌలిక వసతులు అక్కడ లేవు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉస్మానియా కానీ కాకతీయ కానీ మిగతా ఏ యూనివర్సిటీ తీసుకున్నా హాస్టల్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. మీరు ఉస్మానియాకి పోండి. ఇప్పుడు ఈ పాటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే లేడు, అది రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. ఈ పాటికే ఒక 2-3 యూనివర్సిటీలను సందర్శించాల్సి ఉండే కదా. ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే కొట్లాడి ప్రాణాలు ఇచ్చినటువంటి ఏ యువత ఏ యూనివర్సిటీ నుంచి అయితే వచ్చారో ఆ యూనివర్సిటీలకు వెళ్ళి కనీసం అక్కడున్న సమస్యలు ఒక్కసారని తెలుసుకోవాల్సి ఉండే కదా. ఏముందండి, వాక్ పోయినట్టు జస్ట్ అట్లా పోయి ఇట్లా తిరిగి రావచ్చు కదా, వాస్తవాలు తెలుస్తాయి కదా. అంత సమయం కూడా లేదా మీకు, చేయాలి అనుకుంటే ఎంతసేపు? సో ఆ యూనివర్సిటీలకి బడ్జెట్ కేటాయించి, బడ్జెట్ అలొకేషన్ పెద్ద ఎత్తున చేసి, ఆ యూనివర్సిటీలను బాగు చేసి, కనీస వసతులు పెంచి, రిక్రూట్మెంట్ జరపాలి ఫస్ట్. ప్రొఫెసర్లే లేరు, 70% ఖాళీలే ఉన్నాయి. ఏ యూనివర్సిటీ తీసుకున్నా 70% ఖాళీలే ఉన్నాయి, 70% ఎబోనే ఇంకా. సో ఇది కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఓయూలో కొన్ని డిపార్ట్మెంట్స్ కనుమరుగైపోతున్నాయి. అందుకే ఈ వైస్ ఛాన్సలర్ ఎట్లుండే, ఆయన ముందు ఒక 20 మంది బౌన్సర్లను పెట్టుకొని ఎవరిని కలవనీయకపోయింది. ఎందుకు ఇట్లాంటి వైస్ ఛాన్సలర్లు? మంచిగా విద్యార్థుల మధ్యకు వచ్చి మాట్లాడగలిగే, వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడగలిగే వైస్ ఛాన్సలర్ నియమించండి. ఇగో రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల ఉపకులపతుల పదవీ కాలం ఈ నెల 21తో ముగుస్తోంది. దానికంటే ముందే కొత్త వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచే కసరత్తు చేపట్టింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 312 మంది 1382 దరఖాస్తులు సమర్పించినట. 312 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. కొందరు ఒకటికి మించి వీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారట. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి 208 దరఖాస్తులు వచ్చినాయి. ఉస్మానియా యూనివర్సిటీకి 193 వచ్చినాయి. పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మాగాంధీకి 157, కాకతీయకు 149, తెలంగాణ వర్సిటీకి 135, జేఎన్టీయూహెచ్కు 106, తెలుగు విశ్వవిద్యాలయానికి 66, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 51 దరఖాస్తులు వచ్చినాయి. వీళ్ళలో ఫిల్టర్ చేసి ఒకరిని ఎంపిక చేయాలి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అభ్యర్థుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించిందట. మార్చిలో కోడ్ అమల్లోకి రావడంతో ఎంపిక ప్రక్రియ ఆగిపోయింది. వీసీల పదవీ కాలం మే 21తో ముగుస్తున్నందువల్ల కొత్త వారి నియామకాలకు అనుమతించాలని కోరుతూ ఈ నెల ఆరంభంలో ఈసీకి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా తాజాగా అనుమతిచ్చింది. దాంతో ఒక్కో వర్సిటీకి 3 కూడిన సెర్చ్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీల్లో ప్రభుత్వ యూజీసీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినీలుగా ఉంటారు. ప్రభుత్వ నామినీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మెంబర్ కన్వీనర్గా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉంటారు. దరఖాస్తుల బయోడేటాలను సెర్చ్ కమిటీలు పరిశీలించి వీసీగా నియామకానికి 3 పేర్లను సూచిస్తాయి. వీసీలుగా నియమితులు కావాలంటే కనీసం 10 ప్రొఫెసర్గా పనిచేసి ఉండాలి మినిమం, లేదా పరిశోధన అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
వీసీలను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తారు. ఈ వారంలోనే చర్చ కమిటీ సమావేశం నిర్వహించి వీసీల ఎంపికకు సిఫారసులు అందించబోతున్నారట. గతంలో తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ తీరు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కొత్త వీసీల నియామకాలను పగడ్బందీగా చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఆయన ఉన్నత విద్యామండలిలో విలేకరులతో మాట్లాడారు. ఈసారి ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అర్హులనే ఎంపిక చేస్తాం. వీసీ పదవికి 70 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఇప్పటికే ఈ పదవిని 2 దఫాలు నిర్వహించిన వారు 3వ సారి ఎంపికకు అనర్హులవుతారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశంపై ఇప్పుడే చెప్పలేం. ఈ నెల 21వ తేదీన వీసీల పదవీ కాలం ముగుస్తుందని, ఆ తర్వాత ఇన్ఛార్జ్లను నియమిస్తామన్నారు. ఇప్పుడు యూనివర్సిటీకి వచ్చే పిల్లలంతా మీరు ఓయూకి వెళ్ళండి, ఎవరుంటారండి? ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటారు 90%. మిగతా అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు కూడా, డబ్బులున్న వాళ్ళు, ఎకరాలకు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఆ యూనివర్సిటీలకు రారు, రావట్లే. ఆ హాస్టల్లో ఉండనిస్తారా వాళ్ళ పేరెంట్స్? బాగా డబ్బులున్న వాళ్ళు ఆ హాస్టల్లో ఉండనిస్తారు? అంత పేద పిల్లలే. అందుకే ఆ కష్టం తెలిసిన వాళ్ళని వీసీలుగా నియమించండి. ఇప్పుడు ఏమైందండి, కాకతీయ యూనివర్సిటీ వీసీ వివాదాస్పదమైన తీరే, ఈడ ఓయూ వివాదాస్పదమైన తీరే. విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు వీసీ పోస్టులని. దుర్మార్గం, దౌర్భాగ్యమైన పరిస్థితి. లాస్ట్ 10 ఇయర్స్కి అదే జరిగింది. పైసలు ఇచ్చి దీనికి చెక్ పెడతారని అనుకుంటున్నాం. మళ్ళా ఒక వీసీని తీసుకుంటే ఈయన ఆ మంత్రికి తోక చుట్టం, ఈయన ఆ మంత్రి వియ్యంకుడు, ఇట్లాంటివి రాకుండా చూసుకోండి. విమర్శల పాలు కాకండి.